జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు అక్షర సినిమా రిలీజ్ అయ్యే ముందు జరిగేటటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావడం సంతోషం ముఖ్యంగా గీత అండ్ రవి బోత్ ఆఫ్ యుర్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఎంటర్టైనింగ్ ఆస్ అండ్ ఈ వేదిక మీదకి రావడానికి వేదిక మీద సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారు అట్లానే నందిత అదేవిధంగా చిన్ని కృష్ణ గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్స్ టీము ముగ్గురున్నారు క్షమించాలి పేర్లు మర్చిపోయాను అదర్వైజ్ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం క్రూ అండ్ కాస్ట్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రధానంగా అక్షర టీం వచ్చి నాకు ఒకటే మాట చెప్పారు చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటా ఉన్నారు దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చదువులో ఉండేటటువంటి ఒత్తిడి ప్రధాన కారణంగా ఎన్నో సర్వేలు చెప్తా ఉన్నాయి ఆ ఒత్తిడిని దూరం చేసే విధంగా మనందరం ఒక సమాజంగా అది పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు నాయకులు కావచ్చు అందరం మన వంతుగా చేయాల్సినటువంటి పని ఉంది ఆ బాధ్యతను కొంత మేము అక్షర టీమ్ మీద వేసుకొని ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీస్తున్నాము మీరు తప్పకుండా రావాలని చెప్పి కోరినారు ఆ బాధ్యతలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ప్రధానంగా ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అ లాడ్ ఆఫ్ డేటా అక్షర టీం వచ్చిన తర్వాత దాదాపుగా రోజుకు నలుగురు ఐదుగురు పిల్లలు మన భారతదేశ వ్యాప్తంగా కూడా సూసైడ్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మరింత బాధ్యత మనందరి మీద పెరిగినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కొంచెం సిలబస్ తగ్గించడానికి ప్రెషర్ తగ్గించడానికి బట్టి బట్టే సిలబస్ తీసేసి కొంచెం ఆర్ట్ని కానీ డ్యాన్స్ని కానీ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి కానీ సినిమా ఇస్ అ వెరీ పవర్ఫుల్ మీడియం మీరు చెప్పేటటువంటి మెసేజ్ ప్రజలకు ముఖ్యంగా పేరెంట్స్కి గుండెలకు హత్తుకునేలాగా ఉంటుంది కాబట్టి మీరు చేసేటటువంటి ప్రయత్నాన్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఐ రియలీ హోప్ ఈ మెసేజ్ చక్కగా వెళ్తుందని చెప్పి పేరెంట్స్కైనా స్కూల్ యాజమాన్యాలకైనా నాయకులకైనా ఈ మూవీతోని ఇంకొంత ఇన్స్పిరేషన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు తారే పర్ అని ఒక మూవీ వచ్చింది ఆ మూవీ వచ్చిన తర్వాత చాలామంది కిడ్స్ స్కూల్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే పేరెంట్స్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ సెల్స్ ఏదన్నా ప్రాబ్లం ఉందా చూపించిన తర్వాత అని ఒక అర్థమయ్యేటటువంటి అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చింది అటువంటి పరిస్థితి మన రెండు తెలుగు రాష్ట్రాలలో అక్షర చూసిన తర్వాత రావాలని చెప్పి పిల్లల మీద ఉండేటటువంటి ప్రెషర్ కొద్దిగా తగ్గాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నందిత కేమ్ హోమ్ ది అదర్ డే అండ్ షీ సీమ్స్ టు బి అ వెరీ ప్రామిసింగ్ గర్ల్ ఐ హోప్ షీల్ హ్యావ్ అ లాంగ్ కెరీర్ అండ్ ఆల్ ఆఫ్ ద మూవీ డాజ్ ఆల్సో వెరీ వెల్ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ